ఎక్స్క్యూజ్ మీ గైస్, టికెట్ కొని లోపలికి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర లేవయ్యా, అందుకే అడుగుతున్నా. ఆవిడ పెళ్లి చేసుకుని మేము కోటీసులు అవడం దేవుడు ఎరుగని నువ్వు మరీ దోషేస్తున్నావయ్యా. కరెక్ట్, నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది. నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు. ఈడొకడు ఏంటి వందా వందాన తేలిక తీసేస్తారేంటండి? వంద పెడితే ఏరి సరికాయలు ఇస్తారు, వంద చాక్లెట్లు వస్తాయి తెలుసా? ఇదే వందకు నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర ఆపోయా. నేను సార్ నీకెంత కావాలి చెప్పు. నాకంతా అంటే అక్కర్లేదండి. జూబ్లీస్ లో సైట్ చూసాను 10 లక్షలు అంట. 10 లక్షలా? అంతా మీరు ఇవ్వక్కర్లేదయ్యా. నా దగ్గర 10,000 ఉంది, మిగిలింది మీరు ఇస్తే సరిపోదు. ఏంటి, ఇప్పుడు తొందరేం లేదులేండి. 2-3 రోజులు టైం తీసుకోండి. అబ్బా అంత టైం ఇచ్చామంటారా? 10 పైసలు కూడా ఇవ్వనరా నీకు? సరే ఆలోచించుకోండి, మ్యాటర్ మీకు అర్థమైంది కదా. లోపల మేడం గారితో మీ పెళ్ళాలు ప్యాక్ ఆడుతున్నా. ప్యాక్ ఆడుతున్నారా? మేడం గారు బోర్ కొడుతుంది అంటే నేనే తీసుకొచ్చా. అమ్మని అమ్మ కలిపించాలి ఇక పంచు. జబ్బు పేచండి, నువ్వు కూడా పెట్టు. పంచుతున్నాను కదా, అయ్యాక పెడతాను. నమ్మకం లేకపోతే ఇదిగా 100. నాది 200. 200 బ్లైండ్ 100. ఎక్స్క్యూజ్ మీ, జబ్బులు ఏమన్నా కావాలా? చెక్. చెక్. వాట్ అబౌట్ యూ? నా దగ్గర ఉన్నాయి. ఓకే. 200. మేడం మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. 200. బ్లైండ్? నా పెళ్ళ వింటర్ ఎంత బ్లైండ్ ఆడుతుంది చూడు. మా పల్లవి డ్రాప్. మా పల్లవి? ఏ యూ డ్రాప్, యూ డ్రాప్. అయితే మీ ఫేస్ టు ఫేస్. Chips, 100. Give. 5,000. నాది 5,000. నాది డైమండ్ నెక్లెస్. అయ్యో అక్క పోతాయి. షో. ఓకే, ఐ యామ్ రెడీ. క్వీన్, క్వీన్, క్వీన్. 3 కింగ్స్. అక్క నిజమేలే, 3 కింగులు నీ దగ్గరే ఉన్నారుగా. అరే మీరెప్పుడు వచ్చారు? ఆ ఫెయింట్ అయిపోయిన ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి. మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి. అవునండి, ప్యాక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను. గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. బాగా ఇచ్చింది మామా. అయినా సుందరి, ప్యాక్ కి 3 కింగులు ఓకే, కానీ లైఫ్ కి 1 కింగే కదా కావాలి. మరి ముగ్గురులో ఎవరిని నీ కింగ్ చేసుకోబోతున్నా? మార్కులు 3 కింగులకి సమానంగానే వస్తున్నాయి. చాలా ఊరుకోక, సుందరి ఏజ్ కి ఆ కుర్రాడే కరెక్ట్. మీరు ఊరుకోండి, ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే. ఓన్లీ దట్ బోల్డ్ హెడ్. సుందరి, అసలు నీ మనసులో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఇండియాలో పుట్టిన నేరానికి ఒకటినే కదా పెళ్లి చేసుకోవాలి. కరెక్టే, ఆ ఒక్కరు ఎవరినైతే తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కరిని ఓకే చేస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు. నేను ఐడియా చెప్పనా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళని డిసైడ్ చేసుకోమను. అది నిజమే. విన్నారుగా, మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి. నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. అవును, నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదండి, అలా పక్కండి. చాలా స్పీడ్ గా ఉన్నారా? రండి, సుదీర్ఘ మంత్రాలు చేయండి. తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఉడేషన్ గా రండి. ఆల్ ద బెస్ట్. Thank you.
శబ్దాలేమీ రావటం లేదు. కొంపదీసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా? ఏమైంది? డెసిషన్ ఓవర్. ఎవరు? నేను విత్డ్రా అయ్యాను. నువ్వా? నేను మనసు మార్చుకున్నాను. అయితే నువ్వేనా? వాళ్ళిద్దరూ బలవంత పెడితే. అసలు ఏం జరిగింది? ఏముంది, మేడం ఆస్తిని రెండు భాగాలు చేశాం. మేడంని ఒక భాగం చేశాం. మేడంని చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది. ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో రెండు భాగాలు చెందుతాయి. అయితే నాకెలాగూ ఏజ్ బారైంది. మేడం చేసుకుని ఏం చేసుకుంటాను? అందుకే ఆస్తి తీసుకుంటాను. ఐఎమ్ టూ యంగ్, అనుభవించే వయసుంది, ఆస్తి కావాలి. అందుకే రేస్ నుంచి విత్డ్రా అయ్యాను. నీకేమన్నా పిచ్చా? పాలేవని ఆవులాంటి మేడం చేసుకుని నువ్వేం చేసుకుంటావు? ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా. పిచ్చివాడ, మేడంని పెళ్లి చేసుకుంటే మేడం నా పెళ్ళం అవుతుంది. ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి. మేడం సంతకం పెట్టదు. మేడం, డెసిషన్ ఓవర్. ఓహో, అయితే కింగ్ ఎవరు? ఇంకెవరు, నేనే. ఎక్స్పెక్ట్ చేశాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో. హలో బ్రదర్. అమ్మా, కంగ్రాచులేషన్స్. దేనికి? సుందరికి మీరే ముగ్గుట కదా. అప్పుడే నీకెలా తెలిసింది? ఏం బ్రదర్, ఎంసెట్ పేపర్లే లీక్ అవుతున్నాయి. ఇదెంతసేపు? ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో. ఏం బ్రదర్? పెట్టుకో చెప్తా. ఓకే. మొహం మీద పడిందా? వెంటనే వెళ్ళి కడుక్కో. ఓకే బ్రదర్, ఏం చేస్తాం? మీరెందుకంటే కింగ్ కాలేకపోయారా? మీరేమన్నా జోకరా? ఆయన జోకరో బ్రోకరో కాదమ్మా, అపర త్యాగరాజు. త్యాగం చేశాడు. ఓహో, అయితే మీరెందుకు త్యాగం చేశారు? ఈయన కూడా త్యాగరాజే. ఎనీవే, కంగ్రాట్స్ సుందరి. మీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం. ఓకే మేడం, మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి. నీ పెళ్ళ? అవును, నేను పల్లవిని ప్రేమిస్తున్నాను. పల్లవీనా? పల్లవి, నీకు అతని ఇష్టమేనా? అతనంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు. డిసప్పాయింట్ చేయలేని చేసుకుంటాను. మేడం, ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా. నిజమే, పెళ్లి కొడుకు కూడా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? అయ్యో, మరి నీ పెళ్ళక్క? మొగుడు సచ్చినాడు, దొరకాలి కదా. అందులో ఏముందక్క, పిలితల్లో ఒకళ్ళని చేసుకో. పండగ పూట కూడా పాత మొగుడేనా? నాకు ఈ కుర్రాడే నచ్చాడు. ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో. తప్పే ఉంది, సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ 6 ఏళ్ళు పెద్దది. సూపర్. అవునవును, చేసేద్దాం. అయ్యో పాపం, మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా. అమ్మగారు, ఏంట్రత్తాలు? మీరు ఒప్పుకుంటే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను. సుభాష్, సూపర్ జోడీ. మేడంని పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయనుకున్నాను, గాని పెళ్ళాలు మారుతారనుకోలేదు.